ప్రభుత్వాన్ని రోడ్డును పడేస్తే సహించను, ఆది జేసీపై చంద్రబాబు ఆగ్రహం. బూడిద పంచాయతీ జరుగుతుంది జమ్మలమడుగు, కడప జిల్లాలో ఉన్నటువంటి జమ్మలమడుగు నియోజకవర్గంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పాదన కోసం బొగ్గును మండిస్తారు. బొగ్గును మండించిన తర్వాత వేస్ట్గా వచ్చేటువంటి ఆ బూడిద కోసం యుద్ధం జరుగుతుంది. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య ఇద్దరు ఒకరి మీద ఒకరు పై చేయి కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరిని పిలిచి పంచాయతీ చేయాలని సీఎం భావించారు. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఆది జేసీపై చంద్రబాబు ఆగ్రహం అన్నారు, కానీ నిజానికి నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి రాలేదు. చంద్రబాబుకి జలక్కి ఇచ్చాడు ఆయన. చంద్రబాబు పిలిచినా సరే జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న రాజీ కుదుర్చుకోవడానికి రాలేదు. స్వయంగా సీఎం ఆదేశించారు. అయినా సరే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం బాగోలేదు, జ్వరం వచ్చిందనే సాకుతో ఆయన డొమ్మా కొట్టేశాడు. నిజంగానే ఆయన జ్వరం వచ్చుంటే ఆయన కొడుకున్నారు కదా ప్రస్తుత ఎమ్మెల్యే, తాడిపత్రి ఎమ్మెల్యే రావచ్చు కదా అశ్మిత్ రెడ్డి, ఆయన ఎందుకు రాలేదు? అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం చంద్రబాబు కుదిర్చే రాజీకి సిద్ధంగా లేదా? చంద్రబాబు మాట వినడానికి కూడా సిద్ధంగా లేరా? చంద్రబాబు మాటను కూడా బేఖాతరు చేయబోతున్నారా? ఏం జరుగుతుందో కానీ మొత్తానికి మాత్రం చంద్రబాబు పిలిచినప్పటికి కూడా జేసీ హాజరు కాలేదు. అయితే జేసీకి ఆది నారాయణ రెడ్డికి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చేశారు, ప్రభుత్వ పరువుని తీస్తున్నారు, రోడ్డును పడేస్తున్నారు అని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసినట్టుగా ఆంధ్రజ్యోతి రాసింది. నిజంగానే వాళ్ళు పరువు తీస్తున్నారు. ఇద్దరు అధికార కూటమిలో భాగస్వాములే, ఇద్దరు ఒకప్పుడు ఒకే పార్టీలో నాయకులే, ఇద్దరు కలిసి ఒకే శాసనసభకు ప్రాతినిధ్యం కూడా వహించిన చరిత్ర ఉంది. అయినా సరే ఇప్పుడు ఆ ఫ్లై యాష్ విషయంలో నాదంటే నాదే పై చేయి నడవాలని ఇద్దరు పట్టుబట్టి కూర్చున్నారు. దాంతో అటు తాడుపత్రితో తగాదా ఇటు జమ్మలమడుగులో జగడం సాగుతోంది. ప్రభాకర్ రెడ్డి అయితే నేరుగా లెటర్ కూడా రాశాడు జిల్లా కలెక్టర్కి, మా వెహికల్స్లో ఫ్లై యాష్ తరలించడానికి జమ్మలమడుగులో అడ్డుకుంటే తాడిపత్రి నుంచి రావాల్సిన సిమెంటు ఐరన్ లారీలు మేము కూడా అడ్డుకుంటాం. ఆయన స్వయంగా రాతపూర్వకంగా కలెక్టర్కి రాసినటువంటి లేఖలు హెచ్చరించారు. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? చంద్రబాబు కూడా ఆ మాట వినకుండా వీళ్ళిద్దరూ పంచాయతీకి కూడా సెటిల్మెంట్కి కూడా రాకుండా రాజీ కుదిరే ప్రయత్నానికి అంగీకరించకుండా మరి ఎంతవరకు తీసుకెళ్తారో చూద్దాం ఈ వ్యవహారం.